Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఆశక్తి కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఇవంటి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే మహాభాగ్యాన్ని మహాదేవుడు అనుగ్రహించినందులు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులు యేసురత్నం గారికి, దైవజన భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను వాక్యాన్ని మన కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఇది మన ధ్యాన భాగముగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట మనలో చాలామందికి బాగా పరిచయమైన లేఖనం. ఇది కంఠస్థం కూడా మనలో చాలామందికి వచ్చు. అయితే ఈ మాటల్లో నంతరార్థాన్ని కాసేపు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, నా కృప మాత్రం నిన్నెన్నడూ విడిచిపోదు. నాతో నీకు, నీతో నాకున్న ఈ సమాధానమైన నిబంధన ఎన్నడూ తొలగిపోదు. హల్లెలూయా అని చెప్పుతున్నది ఎవరంటే, నీ మీద నా మీద జాలిపడు మన దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. ఆయన అంటున్నారు ఇంకొక చక్కని మాట, ఒక్కసారి కొంచెం పైకి వెళదాం. 7వ వచనం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగిన నిమిషం మాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటను మనం పరిశీలిస్తే ఏమంటున్నాడంటే, నిమిషం మాత్రము నిన్ను విసర్జించా, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు దూరంగా ఉన్నా, విముఖుడనైతే అంటే దూరంగా ఉన్నా. అయితే ఏం చేస్తున్నాను తెలుసా, గొప్ప వాత్సల్యముతో నిన్ను మళ్ళీ సమకూరుస్తా, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిమిషం మాత్రం ఆయన విడిచిపెట్టాడంట. నిమిషం అంటే ఎన్ని సెకండ్లు, 60 సెకండ్లు వదిలిపెట్టాడు. 60 సెకండ్లు వదిలిపెడితే ఏమైద్దండి అంటారా, 60 సెకండ్లే కదా అంటారా. ఇండోనేషియాలో భూకంపం రిక్టార్ స్కేల్ మీద 7.9, 10 సెకండ్లు భూమి కంపించింది, 200,000 మంది చచ్చిపోయారు, 300,000 మంది క్షతగాత్రులయ్యారు, ఇన్ని కోట్ల ఆస్తి నష్టం, ఇంత సర్వనాశనం, మొత్తం పట్టణం అంతా తల్లకిందులైపోయింది. ఒకసారి ఆలోచిస్తే ఎన్ని సెకండ్ల భూకంపం, 10 సెకండ్ల భూకంపం వస్తేనే అల్లకల్లాలం అయిపోయి 200,000 మంది చచ్చిపోయి 300,000 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయి, ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవునికి
అరవై సెకండ్లు కోపం వస్తే, 60 సెకండ్లు దేవుడు మనల్ని విడిచిపెడితే ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. జరిగింది కొంత. ఈరోజు ఈనాటి వరకు మనం అనుభవిస్తున్న ఈ మానసిక వ్యధ, టార్చర్ అంటారు చూడండి, ఈ టార్చర్, తట్టుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, చచ్చిపోతే మేలు అసలు తట్టుకోలేకపోతున్నాను అనే ఆ పరిస్థితులు ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందికి ఏర్పడి ఉండొచ్చు. కొన్ని కాలంగా మీరు ఈ సమస్యను చూస్తూ తట్టుకోలేక మీలో మీరు నలిగిపోతూ, మీలో మీరు కుమిలిపోతూ ఉండొచ్చు. ఎందుకు ఇలా జరుగుతుందని నిమిషం మాత్రం వదిలిపెట్టాడు ఆయన. ఒక 60 సెకండ్లు మిమ్మల్ని విసర్జించాడు. బాగా మహోద్రేకం వచ్చింది ఆయనకి, 60 సెకండ్లు వదిలేశాడు. అద్దనమాట, దాని పర్యవసానం అనుభవించాం మనం. అయితే ఇప్పుడు అంటున్నాడు, నిత్యమైన కృపతో నీ బట్ల వాత్సల్యం చూపిస్తాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను మళ్ళీ సమకూరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు 60 సెకండ్లు కోపం వస్తేనే మీ జీవితం ఇంత వినాశనం అయిపోయింది, మళ్ళీ నేను మిమ్మల్ని సమకూరుస్తా, అది కూడా గొప్ప వాత్సల్యంగా సమకూరుస్తా. దేవుడు సమకూరుస్తే ఎలా ఉంటుందో ఆ కిందే చెప్తాడు చూడండి, ఆ కిందే చెప్తాడు. నేను చదువుతాను 11 వచనం చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? అటు ఇటు అటు ఇటు సమస్యల చేత కొట్టబడి ఆదరించే దిక్కే లేదా మీకు? కనీసం ఏంటి సిస్టర్ ఇలాంటి పరిస్థితులు ఉన్నారని కనీసం మిమ్మల్ని పలకరించే నాదుడు లేడా? ధైర్యం చేడి ఆదరించే దిక్కు లేక మీలో మీరు నలిగిపోతున్నారా? అయితే చెప్తున్నాడు ఆయన, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మనులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అంటే ఇవన్నీ ఏంటి? ఆయన అంటున్నాడు నీలములు అంటున్నాడు, నీలాంజనములు అంటున్నాడు, మాణిక్యములు అంటున్నాడు, సూర్యకాంతములు అంటున్నాడు. ఇవన్నీ ప్రశస్తమైన రాళ్ళు అన్నమాట. ఇవన్నీ లక్షల లక్షల ఖరీదైన రాళ్ళు. ఇవి ఇంతింత రాయి లక్షలు ఉంటుంది ఖరీదు. కోట్లున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండాడు చూడండి, ప్రశస్తమైన రత్నములతో, అంటే అంత కాస్ట్లీగా. మళ్ళీ మిమ్మల్ని కట్టబోతున్నాను నేను, మీ కుటుంబాన్ని కట్టబోతున్నాను, మీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. గొప్ప వాత్సల్యముతో నేను మళ్ళీ మిమ్మల్ని సమకూరుస్తాను, నీ పట్ల గొప్ప వాత్సల్యము చూపుతానని మన మీద జాలిపడిన మన దేవుడైన యెహోవా ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ తిని దెబ్బ అయిపోయాం మేము, ఇంకా మళ్ళీ కోలుకోవడం అనేది అవ్వని పని అనుకుంటున్నారా? సమకూరుస్తాను అంటున్నాడు, కడతాను మళ్ళీ అంటున్నాడు, నిల్లబెడతాను అంటున్నాడు, తలెత్తుకునేటట్టు చేస్తాను అంటున్నాడు. పరిస్థితులన్నిటినీ అలా చక్కదిద్ది అలా మళ్ళీ సమకూర్చుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. కూర్చున్న మనందరి కుటుంబాలను దేవుడు అలా సమకూర్చునుగాక, మనందరి జీవితాలు దెబ్బతిని దెబ్బ అయిపోయిన మన జీవితాలని నిలబెట్టునుగాక. ఇంకో మాట అండి, కొంచెం ఎక్స్ట్రాఆర్డినరీ మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటో ఆ మాట 9వ వచనంలో చూపిస్తాను చూడండి. నావహు కాలమున జల ప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఎకను పొర్లి పారవని, నావహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు, నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. వండర్ఫుల్ అండి. నావహు కాలంలో జల ప్రళయంతో సర్వనాశనం చేస్తే, నావహు ఆయన బలిపీఠం కట్టి దేవునికి బలర్పిస్తే ఆయనకు స్వీకరించే ఆ బలిని ఇప్పుడు నావహు దగ్గరికి వచ్చి అంటాడు, నీతో నేను ఒక ఒట్టు పెట్టుకొని చెప్తున్నా, ఒక నిబంధన చేస్తున్నాను, ఇదిగో నీకు నాకు నిబంధన గుర్తుగా ధనస్సు పెడుతున్నాను ఆకాశంలో, అది నిబంధన గుర్తు నీకు నాకు. నేను మళ్ళీ ఇలాంటి జల ప్రళయంతో భూమిని నాశనం చేయనని, ప్రపంచాన్ని నాశనం చేయనని నీకు ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను అన్నాడు. నావహుతో అప్పుడు ఎలా ఒట్టు పెట్టుకొని చెప్పాడో, ఇప్పటికీ ఆ ఒట్టును ఎలా నెరవేరుస్తున్నాడో, ఇప్పుడు మనతో ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు. ఏమని చెప్పనా, నిన్ను మళ్ళీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను, మళ్ళీ నిన్ను కడతాను, నేను ప్రశస్తమైన స్థాయిలో నిన్ను కడతాను, నీ మీద మళ్ళీ నేను కోపపడను, నిన్ను నేను గద్దించను, నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను, నిన్ను బాగు చేస్తాను, మళ్ళీ నిన్ను నిలబెడతాను, ఒట్టు పెట్టుకొని ప్రమాణపూర్తిగా చెప్తున్నాడు ఆయన. కొట్టాలి గట్టిగా. ఒక మానవుడు మానవులతో చెప్పినట్లుగా ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి కుటుంబాలు కట్టబడునుగాక, మనందరి మీద ఆయన గొప్ప వాత్సల్యము దిగవచ్చునుగాక, మన కుటుంబాలను మన జీవితాలను ఆయన సమకూర్చునుగాక. ఆమేన్. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు మూలవాక్యానికి వద్దాం, పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్తరిల్లినను, నా కృప నిన్నెప్పుడు
సమకూరుస్తానన్నాడా? సమకూరుస్తానన్న దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? ఇక పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరెళ్ళిపోవచ్చు, నా కృప మాత్రం నేను ఎప్పుడూ విడిచిపోదు, ఎప్పుడు ఆల్వేస్ నా కృప మీతో కూడా ఉంటుంది. నేను చేసిన నిబంధన, ఆ నిబంధన కూడా తొలగిపోదు. ఏమని నిబంధన? ఇక మళ్ళీ నీ మీద కోపపడను, నిన్ను మళ్ళీ గద్దెంపను, నిన్ను సమకూరుస్తాను, నిన్ను మళ్ళీ కడతాను అని నిబంధన చేశాడే, ఆ నిబంధన నుండి తొలగిపోను, తొలగిపోను, తొలగిపోను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కని మాట. పర్వతాలు తొలగిపోవడం ఏంటండి? పర్వతాలు ఏంటో మెట్టలు ఏంటో మీకు అర్థమయ్యే చెప్తా. ఈనండి నా అండండి, నా కొండండి. అంటే కొండ అంటారు చూడండి, అది పర్వతం. ఈనాడు ఎవరు మీకు అండగా కొండగా ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీ అండను, మీకు అండగా ఉండటం మానేసి మీ జీవితం నుండి తొలగిపోవచ్చు, సైడ్ అయిపోవచ్చు మీ దగ్గర నుండి. కలవరం అయిపోద్ది కదా, వీళ్ళు అండగా ఉన్నారని బ్రతుకుతున్నాను, వీళ్ళే లేకపోతే ఏంటి నా పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే చాలామంది చచ్చిపోయారండి, గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు చాలామంది, అవునా కదా? ఎందుకంటే చాలామంది పేదలకి ఒక అండగా ఉన్నాడు ఆయన, ఒక అండగా, ఒక అండగా. పేదవాళ్ళు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యశ్రీ అనేది అప్పటి వరకు లేదు. ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఫస్ట్ టైం హై క్లాస్ కాస్ట్లీయెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే పేదలకి అందులోకి అడుగు పెట్టడానికి కూడా కలగనాలన్నమాట. కానీ అలాంటి చోటకి వాళ్ళే తీసుకొని వెళ్ళి చక్కని ట్రీట్మెంట్ ఇచ్చి చక్కగా అవి ఇవి పెట్టి మళ్ళీ చక్కగా వాళ్ళు తీసుకొచ్చి ఇంటి దగ్గర దించే స్టైల్లో ఆయన పేదలకి వరం ఇచ్చాడే. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారనే కల, మేము ఆరోగ్యం బాగోపోతే లక్షల ఖర్చు పెట్టి మాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు మా అన్న. మాకు ఒక అపార్ట్మెంట్ లాంటి ఇంట్లో ఉండే ఛాన్సే లేదు, మాకు అపార్ట్మెంట్ కట్టిచ్చిస్తున్నాడు మా అన్న. ఇప్పుడు ఆయన మీద పెట్టేసుకున్నారు, ఆయన అండగా ఉన్నాడు నో ప్రాబ్లం అనుకున్నారు, రెండు సార్లు వరుసనే గెలిపించారు ఆయన్ని. ఆయన అండగా ఉన్నాడు నో ప్రాబ్లం అనుకుంటూ ఉన్నారు, ఈరోజు ఫ్లైట్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడంటే తట్టుకోలేకపోయారండి. అదే అంటున్నాడు, మీకు అండగా ఉన్నవాళ్ళు మీ లైఫ్లో ఉండి తొలగిపోవచ్చు, మీకు కొండగా మేమున్నాం అండగా అన్నవాళ్ళు మీ లైఫ్లో ఉండి వెళ్ళిపోవచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను ఎప్పుడు విడిచిపోదు, నా కృప నీతో కూడా ఉంటుంది, నా నిబంధన నీ నుండి దూరం కాదు, నేనెప్పుడు నీకు అండగా ఉంటా, నేనెప్పుడు నీకు కొండగా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. దేవుని కృప మనకు తోడుంటే ఎలా ఉంటుందో ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఈ దేవుని కృప ఎలాంటిదో ఒక్కసారి మనం కీర్తన గ్రంథం 63వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదామా. నీ కృప జీవము కంటే ఉత్తమం, జీవం అంటే ప్రాణం, అంటే దేవుని కృప దేనికంటే ఉత్తమమైనది? గొప్పది. ప్రాణం కంటే గొప్పది దేవుని కృప. చెప్పాలి చెప్పాలి, దేవుని కృప ఎంత గొప్పది? ప్రాణం కంటే గొప్పది. 119వ కీర్తనలో 76వ వచనంలో 2వ లైన్లో దావీదు భక్తుడు ఏమంటాడు చూద్దాం దాని గురించి. నీ కృప నన్ను ఆదరించేది, బాధలలో ఉన్నప్పుడు దిక్కు లేనప్పుడు ఆదరించే పరిస్థితులు, ఆదరించే నాథుడు నాకు లేనప్పుడు నీ కృపే కదయ్యా నన్ను ఆదరించింది. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందిని, మీకు అందరూ ఉన్నారు కానీ మీకు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని పలకరించడానికి ఒక్కరు కూడా రాలేదు, అప్పుడు దేవుని కృపే కదా మిమ్మల్ని ఆదరించింది. హల్లెలూయా, నీ కృపే నన్ను ఆదరిస్తుంది. చూడండి ఇంకో చోట అదే 119వ కీర్తన 88వ వచనంలో ఏమంటాడో చూద్దాం 2వ లైన్లో. నీ కృప చేత నన్ను బ్రతికించు, అంటే ఈయన బ్రతికించేది ఏది? ఈయన్ని బ్రతికించేది దేవుని కృప, ఈయన ఆదరించేది దేవుని కృప. ఆ దేవుని కృప ఈయనకి ప్రాణం కంటే చాలా ముఖ్యమైనది దేవుని కృప. ఇప్పుడు ఈ దేవుని కృపను గురించి పొద్దున్నే లేవగానే ఏం చేయాలి చెప్పనా? ఆ కృపను మనం కాసేపు కొనియాడాలంటండి, దేవుని కృపను గురించి కాసేపు కొనియాడాలంట. 92వ కీర్తన మొదలు వచ్చిన అంటాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి మేము ఉత్సహించుచున్నాము అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన కృపను గురించి ఎప్పుడు కొనియాడాలి? ఉదయమే నీ కృపను మేము కొనియాడతాం. ఎప్పుడు కొనియాడాలి?
ఎందుకు ఉదయమే కొనియాడాలి చెప్పనా, దేవుని కృపను ఎలా కొనియాడాలి చెప్తాను. జాగ్రత్త వినండి, ప్రాక్టీస్ చేయండి కాస్త. ప్రభువా, నీ కృపే నన్ను ఆదరిస్తుందయ్యా, నీ కృపే నన్ను బలపరుస్తుందయ్యా, నీ కృపే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ కృప నా ప్రాణం కంటే మిన్నయ్యైనదయ్యా, నీ కృపను బట్టే ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానయ్యా, నా జీవం నాలో ఉందంటే అది నీ కృపను బట్టే. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపను బట్టే, నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు కృతజ్ఞతలయ్యా అని పొద్దున్నే లేవగానే ఆయన కృపను కొనియాడాలంట. మనం పొద్దునే లేవగానే చేతులెత్తి ఆయన కృపను కొనియాడాలి, లేక ఆయన కృపను గురించి పొగడాలి. నీ కృప అంత గొప్పదయ్యా, ఇలా ఇలాంటిదయ్యా ఇలాంటిదయ్యా అని కొనియాడాలంట. కొనియాడప్పుడు అడగాలంట, ఏమని చెప్పన, ఈ రోజుకు కావాల్సిన కృప మాకు ఈరోజు దయచేయండి అని అడిగితే ఆ రోజు దేవుడు తన కృపనిస్తాడంట. ఆ రోజంతా సంతోషంగా ఉంటామంట. అంటే పొద్దున్నే దేవుని కృపను కొనియాడి ఇప్పుడు అడగాలి, అయ్యా నీ కృపను మాకు ఇవ్వవా అని. అప్పుడు ఆయన కృపనిచ్చాడు అనుకోండి, రోజంతా ఎలా ఉంటాం? సంతోషంగా ఉంటాం. ప్రతిరోజు ఇలా సంతోషంగా ఉండాలని ఉందా? ప్రతిరోజు లేవగానే మోకరించి దేవుని కృపను కాసేపు కొనియాడండి, కృప ఇవ్వవా ప్రభు అని అడగండి. ఆయన కృప ఇచ్చాడు అనుకోండి, రోజంతా సంతోషంగా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎక్కడుందండి ఈ మాట? 90వ కీర్తనలో 14వ వచనంలో మోషే భక్తుడు అంటాడు, ఉదయమే నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. అంటే దినమంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే ఉదయమే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ముందు ఆయన కృపను కొని ఆడాలి, తర్వాత ఆయన కృప కావాలని అడగాలి, అర్థించాలి. సరే, ఇప్పుడు ఈ దేవుని కృప గొప్పతనం ఏంటో మీతో చెప్తానన్నాను. దేవుని కృపను పొందిన కొందరి జీవితాల్లో ఆ కృప ఎలా వారికి సహాయం చేసిందో ఈరోజు మీతో చెప్తాను. మొదటి మాట, దేవుని కృప ఒక కుటుంబం మీద కానీ, దేవుని కృప ఒక వ్యక్తి మీద కానీ ఉందనుకోండి, చుట్టూ ఉన్న ప్రపంచానికి ఏమైనా సరే ఆ ఇంటోళ్ళకి మాత్రం ఏ కీడు రాదు. హల్లెలూయా. మన మీదకి కానీ మన పిల్లల మీదకి కానీ ఏ అపాయం రాదు, ఏ కీడు దరికి రాదు. ఎప్పుడు? మన కుటుంబాల మీద, మన జీవితాల మీద దేవుని కృప ఉన్నప్పుడు. చూపిస్తాను మీకు, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో నోవహు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను గురించి ఏం రాసిందో చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు దేవుని దృష్టిలో ఏం పొందాడు? కృప పొందాడు. కాబట్టి ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి. దేవుని దృష్టిలో నోవహు కృప పొందాడు. కృప పొందిన కారణాన్న 7వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులను తుడిచి వేయబడెను, అవి భూమి మీద ఉండకుండా తుడిచి వేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రము మిగులు ఉండెను. ప్రపంచం మొత్తం తుడిచికెళ్ళిపోయింది, ప్రపంచం మొత్తం మునిగి సర్వనాశనం అయిపోయింది, కానీ నోవహుతో ఉన్నవారు మాత్రం మిగిలి ఉన్నారు. ఎందుకు మిగిలి ఉన్నారో చెప్పన. 16వ వచనంలో లాస్ట్ లైన్లో అంటాడు, అప్పుడు యెహోవా వాడలో అతని మూసివేశెను. అంటే ఆయన వాడలో పెట్టి అలా ఆయన చేతులతో అలా కప్పాడండి, అలా ఆయన మూసివేశాడు. ఏమని? ఏ అపాయము నోవహు మీదకి కానీ, నోవహు ఇంటి వారి మీదకి కానీ రాకుండా అలా ఆయన చేతులతో అలా మూసివేసి నోవహును దేవుడు కాపాడాడు. ఆమేన్ చెప్పండి. ప్రపంచమంతా ప్రళయంతో సర్వనాశనం అయిపోయింది, నోవహు ఇంటి వారు మాత్రం కాపాడబడ్డారు. కారణం ఏంటంటే నోవహును వాడలో పెట్టి దేవుడు ఏం చేశాడంట? అలా మూసాడంట, అలా కప్పాడంట. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుండవు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, అపాయం నీ వద్దకు, ఏ తెగులు నీ గుడారమును, నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆ దూతలు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను వారి చేతుల మీద. ఎవరికండి ఈ స్పెషల్ ప్యాకేజ్ అంటే, ఎవరి మీద దేవుని కృప ఉందో వారిని దేవుడు ఇలా కంటికి రెప్పలా కాపాడతాడంట. 121వ కీర్తన ఇందాక చదివింది 91వ కీర్తన, ఇప్పుడు నేను చెప్పేది 121వ కీర్తన. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను. అంటే ఏం చేస్తాడు ఆయన? తన అలాగా ఆయన చేతులు మూస్తాడండి, అలా కప్పేస్తాడు. ఎవరిని?
ఎవరు ఆయన కృప పొందారో వారిని. ఏమైనా చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం, నవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. ప్రపంచమంతా ప్రళయంతో నాశనమైంది, కానీ నవహు కుటుంబాన్ని మాత్రం ఓడలో పెట్టి దేవుడు అలా కప్పాడు కాబట్టి ఆ కుటుంబం మాత్రం మిగిలారు. అవునంటారా కాదంటారా? కాస్త చూపిస్తాను, కాస్త ముందుకు వెళ్ళండి 4-5 పేజీలు. 19వ అధ్యాయానికి వెళ్ళండి. 19వ ఒకసారి వెళదాం ఆదికాండం. ఆ 19వ అధ్యాయంలో 16వ వచనం ఒకసారి చూద్దామా. అతడు తడుము చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఎవరున్నారంటే లోతు గారు ఉన్నారు. లోతు గారు కాపురం ఉంటున్న ఊరు పేరు సొదొమ గొమొర్ర. ఈ సొదొమ గొమొర్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే దుర్మార్గులు. ఇప్పుడేదో వింత అనుకుంటున్నా, మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకుంటే అప్పుడే ఆ ట్రెండ్ నడిచింది. మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసేసుకున్నారు భయంకరంగా, జంతువులతో కూడా పాపం చేస్తారు దౌర్భాగ్యులు. చరిత్ర చూస్తే కోసేయాలనిపించింది వాళ్ళని ఒక్కొక్కరిని, అంత దౌర్భాగ్యులు అనమాట. అలాంటి దేవుడే నొచ్చుకున్నాడంట, అసలు ఏంట్రా బాబు ఈ దుర్మార్గులని. పట్టణాన్ని ఒక్కసారి కాల్చి బూడి చేసేద్దాం కనబడకుండా అనుకున్నాడు ఆయన. ఆ పట్టణాన్ని కాల్చి బూడి చేయడానికి వెళితే ఆ దేవతతో కూడా పాపం చేయాలనుకున్నారు పరమ దుర్మార్గులు నీచులు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పట్టణం మీద అగ్ని కురిసి పట్టణం మొత్తాన్ని కాల్చి బూడి చేసే ఆ సమయంలో ఇక్కడ రాయబడింది చూడండి, 16వ వచనం, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన. ఎవరి ఎవరి కనికరం వచ్చింది ఆయన మీద? లోతు మీద దేవుడు కనికర పడుట వలన. ఆ భయంకరమైన ఉగ్రతల్లో తను తన ఫ్యామిలీ కాలి బూడి తాగకుండా లోతును, తన భార్యను, తన ఇద్దరు కుమార్తెలను చేతులు పట్టుకొని పట్టణం బయటకు తీసుకొని వచ్చి వెళ్ళిపోండదిగో సోయరుకు వెళ్ళిపోండి అని వాళ్ళు పంపించి, అప్పుడు ఆ పట్టణం మీద దేవుడు అగ్ని కురిపించి పట్టణం మొత్తం దగ్ధం అయిపోయిందని. పట్టణంలో ఒక్కడ కూడా బతికి బయటికి వెళ్ళాలి, ఈ ఒక్క ఫ్యామిలీ బయటపడింది. కారణం అతని మీద ఏముంది? దేవుని కనికరం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి ఫ్యామిలీస్ మీద ఆయన కనికరం ఉండునుగాక, ఆయన కృప ఉండునుగాక. దేవుని కృప, దేవుని కనికరం మనకి ఎందుకు అవసరమండి? మనల్ను, మన పిల్లలము, మన కుటుంబాలము కాపాడబడాలంటే, కీడు మన దరికి చేరకుండా ఉండాలంటే. ఏమండి మనల్ని కీడు చేయడానికంటే కిటికీలు ఎక్కువ వస్తాడంటండి అపవాది. మనల్ని కీడు చేయటానికి, మన ఫ్యామిలీస్ని సర్వనాశనం చేయటానికి అపవాది ఎలాంటి వాడో చెప్పనా? దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నేను ఆ వాడిని ఏం చేస్తానో చూడని యోబు భక్తుని యొక్క పిల్లల మీద పడ్డాడు. ఎన్ని రోజుల్లో చంపాడు వాళ్ళ పిల్లల 10 మందిని? 1 సంవత్సరంలో నెలకు చంపేశాడు. ఒకే రోజు, ఒకే సెకండు 10 మందిని లేపడేశాడు. అది వాడి పరిస్థితి. అపవాది అంత దుర్మార్గుడు వాడు. కుటుంబాలను నాశనం చేయటమే వాడి పని. కుటుంబాలను దెబ్బతీయటం, దెబ్బ చేసేయటం, మిమ్మల్ని, మీ పిల్లల్ని ఏదో చేసేయాలని వాడు వస్తూ ఉంటాడు. అయితే ఆయన కృప పొందిన వారమైతే, ఈరోజు పొందేయండి ఆయన కృప, ఆయన కృప మనం పొందిన వారమైతే, ఆయన కనికరం మన మీద ఉంటే, మన చుట్టుపక్కల ప్రపంచం ఏమైనా కానివ్వండి, మనము మన కుటుంబాలు మాత్రం సెక్యూర్డ్గా ఉంటాం, కాపాడబడతాం మనం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ప్రపంచమంతా ప్రళయంతో నాశనమైన నావహు నావహు కుటుంబం మాత్రం నాశనం అవలా కాపాడబడ్డారు. సుధుమ కుమార సర్వనాశనమైన ఆ సుధుమ కుమార పట్టణంలో ఉన్న లోతు లోతు కుటుంబం మాత్రం నాశనమును తప్పించబడ్డారు. కారణం అక్కడ నావహు మీద దేవుని కృప ఉంది, ఇక్కడ లోతు మీద దేవుని కనికరం ఉంది. ఈ రోజున వారి మీద ఉన్న దేవుని కృప, వారి మీద ఉన్న దేవుని కనికరం మనందరి కుటుంబాల మీద ఉండునుగాక. కావాలా మీకు ఆయన కృప? మీ మీద ఉండాలా? మీ కుటుంబాల మీద ఉండాలా? ఒక్కసారి చెయ్యొత్త అడగండి. యేసయ్యా మీ కృప మా మీద ఉండునుగాక, మీ కనికరం మా కుటుంబాల మీద ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అలా ఉండటం వల్ల మన కుటుంబాలు కాపాడబడతాయి. ఓకే, దావీదు భక్తుడు ప్రార్థన చేసేవాడు, అయ్యా నీ కృప మాకు మా కుటుంబానికి నిత్యము ఉండునుగాక అని ప్రార్థించేవాడు. ఎప్పుడు నీ కృప మా కుటుంబానికి, మాకు నా కుటుంబానికి నిత్యము ఉండునుగాక అని ప్రార్థించేవాడు. మనం కూడా ఏమని ప్రార్థించాలి? నిత్యము నీ కృప మాకు అంటారా? ఎక్కడ ఏ అడ్రస్ ఏం అడగకపోతే నేను ఒక అడ్రస్ చెప్తా, నేను ఒక వ్యక్తి పేరు చెప్తా. నేను అప్పుడే పాస్టర్గా, నేను మా నాన్నగారు ఉన్నారు కృష్ణలంకలో, నా వాళ్ళు ఉన్నారు, నీకు 4 నిస్తా,
ఇదిగో పలానామంది, ఒకవేళ వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారేమో అడుగు, వాళ్ళు వస్తానంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళు, ఆ కృష్ణలంక సేవ నీకు ఇచ్చేస్తున్నాను అన్నారు. నాలుగురు ఉన్నారు అక్కడ. సరే ఒక అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను. అమ్మ మీరు నాన్న దగ్గరికి వెళ్తున్నారు కదా చాలా దూరానికి, ఇక్కడ నేను సేవ ఆరంభించాను, మీరు వస్తే నాలుగు అడుగులు కదా, మీరు రండి అక్కడికి, మీరు ఒక్కలే వస్తున్నారు ఇక్కడ, మీరు మీ పిల్లలు మీరంతా రండి అంటే ఆమె ఏమందో చెప్పనా, నా వరకు చాలయ్యా నా పిల్లలకు అక్కర్లేదా అంది. ఏంటమ్మా మీ పిల్లలకి దేవుని రక్షణ వద్దా? వద్దయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దయ్యా అంది. లిటరల్లీ చెప్తున్నానండి, నిజంగానండి, ఇప్పటికీ గుర్తు, నా పిల్లలకు అక్కర్లేద్దయ్యా అంది ఆమె. ఒక్క కొడుకు మాత్రం మిగిలాడు ఆమెకి, ఇద్దరు కొడుకులు ఒక కూతురు, ముగ్గురు చచ్చిపోయారు. నిజం చెప్తున్నా, ఆమె ఏం నోట్లో కోరిందండి, నా పిల్లలకు అక్కర్లేద్దయ్యా, నేను వస్తున్నాగా చాలు, నువ్వు కూడా రావద్దమ్మా నా దగ్గరికి అనేసాను నేను. నిజమండి, నా సంఘం నిండటానికి నాకు అక్కర్లేద్దమ్మా, నువ్వు రాలద్దు, నా కుటుంబానికి నా ఇంటోళ్ళందరికీ ఆయన కృప కావాలి అనే మనస్సు ఉంటే అప్పుడు రామ్మా, లేదంటే రావద్దు అని చెప్పా. నీ దగ్గరికి ఎవడొస్తాళ్ళయ్యా అంది. ఒక్కసారి ఆలోచిస్తే దేవుని కృప ఎప్పుడు మన కుటుంబాల మీద మన పిల్లల మీద ఉండాలని ప్రతినిత్యం ప్రార్థించాలండి. అవసరమైతే మీ పిల్లలను బతువులాడి తీసుకురండి, మీ భర్తను బతువునాడి తీసుకురండి, ఎలాగైనా వాళ్ళు మీ కుటుంబ సభ్యులందరికీ దేవుని కృప ఉండాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తే మీరు తట్టుకోగలరా? వాళ్ళకి ఏదైనా చిన్న కష్టం వస్తే మీరు తట్టుకోగలరా? వాళ్ళంటే మీకు చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు వాళ్ళని దేవుడు కాపాడాలి కదా. దేవుడు కాపాడకుండా వాళ్ళకి వాళ్ళే బాగుంటారా, వాళ్ళకి వాళ్ళే క్షేమంగా ఉంటారనుకుంటున్నారా? మీ కుటుంబ సభ్యులందరి మీద దేవుని కనికరం ఉండునుగాక. ఎప్పుడు కోరుకోండి ఇదే మాట. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపను బట్టి మనకు కలిగే మరో భాగ్యం అంటే చెప్తాను వినండి. 39వ అధ్యాయం ఆది కాండం 39వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చూద్దాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కరాక్షము కలుగునట్లు చేసెను. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.